Good morning, friends. Welcome to my channel. So, today news చూసుకుందాం. హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం. వేదిక అధ్యక్షుడు బర్గే బ్రాండ్, సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడి. స్విట్జర్లాండ్లో దావోస్లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. ఈ వేదిక ఆధ్వర్యంలో నంబర్ ఫోర్ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, C4IR హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో మంగళవారం 16న వేదిక అధ్యక్షుడు బర్గే బ్రాండ్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. అనంతరం ఈ విషయాన్ని సంయుక్తంగా ప్రకటించారు. సో అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ మిషెల్ భూకెన్తో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రముల పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మంత్రి శ్రీధర్ బాబు. సో వరల్డ్ వైడ్గా ఫైనాన్షియల్ సెంటర్ హైదరాబాద్ లాగా బిల్డ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయితే అయ్యిండ్రు. సో మనకు ఫైనాన్షియల్ సెంటర్గా హైదరాబాద్ వరల్డ్ వైడ్గా మనకు ప్రఖ్యాతిని అయితే గాంచని ఉంది. ఇది తెలంగాణకి ఒక మంచి ఇన్నోవేటివ్ అవకాశం అని చెప్పొచ్చు. ఐటీ అయితేంది, ఇండస్ట్రియల్ అయితేంది, ఫైనాన్షియల్ సెంటర్ అంటే మామూలు విషయం కాదు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి హైదరాబాద్కి మరియు తెలంగాణకి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, స్టార్టప్ ర్యాంకుల్లో 2వ కేటగిరీలో తెలంగాణ. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్ 2022 నివేదికలో తెలంగాణ 2వ కేటగిరీలో, ఆంధ్రప్రదేశ్ 3వ కేటగిరీలో స్థానం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను 1 కోటికి పైగా జనాభా ఉన్నవి, 1 కోటి లోపల జనాభా ఉన్నవి విభజించి కేంద్రం ఈ ర్యాంకులు ప్రకటించింది. మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అవార్డులు అందజేశారు. 7 సంస్కరణలు 25 యాక్షన్ పాయింట్గా విభజించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును లెక్కించారు. ఇందులో 90 నుండి 100. సో స్టార్టప్ ర్యాంకుల్లో 2వ కేటగిరీలో తెలంగాణ. అంటే స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా, కొత్త బిజినెస్ కానీ, కొత్త ఐటీ సంస్థ కానీ, కొత్త ఇండస్ట్రీ కానీ, దాన్ని స్టార్టప్ అంటారు. కొత్తగా స్టార్ట్ చేసేదాన్ని ఏదైనా స్టార్టప్ అంటారు. సో అందులో ర్యాంకింగ్ చూసుకుంటే తెలంగాణ 2nd ప్లేస్లో ఉందంట. సో అందరూ కూడా ఎంటర్ప్రీనియర్ అవ్వాలనే కోరుకుంటున్నారు. ఎంప్లాయీగా ఉండడం కన్నా ఎంప్లాయర్గా ఉండాలని కోరుకుంటారు. సో ఇది ద బెస్ట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇదివరకు ఉన్న పరిస్థితులు పోల్చుకుంటే, ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మెరుగైనవి. ఆర్థిక అవసరాలు కానీ, ప్రజా రవాణా కానీ, నాలెడ్జ్ కానీ ఏదైనా కూడా చాలా హ్యూజ్ సర్కిల్లో పెరిగిందని చెప్పుకోవచ్చు. అంతకుముందున్న నాలెడ్జ్కి, ఇప్పుడున్న నాలెడ్జ్కి ప్రజల్లో చూసుకుంటే ఇప్పుడు చాలా నాలెడ్జ్తో ఉన్నారు ప్రజలు, చాలా అవగాహన రాహిత్యంతో ఉన్నారు. సో స్టార్టప్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి, మంచి విషయమని చెప్పవచ్చు. నెక్స్ట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి బల్మూరి, ఖరారు చేసిన అధిష్టానం నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే 2 అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్లను ఎంపిక చేసినట్లు వ్యక్తిగతంగా వారి పార్టీ పెద్దలు సమాచారం ఇచ్చారు. అయితే వారి పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, బుధవారం ప్రకటించనున్నట్లు సమాచారం. నామినేషన్లు దాఖలు చేయడానికి గురువారం 18 వరకు గడువు ఉంది. సో ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కాంగ్రెస్ నుండి 2 ఎమ్మెల్యే కోటా నుండి 2 వస్తున్నారు. వాళ్ళు వచ్చేసి అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్. వీళ్ళిద్దరికి కూడా ఫాలోయింగ్ బాగానే ఉండింది. ఈ ఎలక్షన్ రిజల్ట్ ఈ దీని మీద ఎంత వరకు ఇంపాక్ట్ చూపెడుతుందో చూడాలి. ఖచ్చితంగా వీళ్ళు ఎమ్మెల్సీలుగా ఉంటారని బిలీవ్ చేయొచ్చు. నేడు జలశక్తి కీలక భేటీ, నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ బుధవారం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్ డ్యామ్ను సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలకు నీటి యాజమాన్య కృష్ణ బొడ్డుకు అప్పగించడం ఈ సమావేశంలో చర్చ జరగనుంది. సో నేడు జలశక్తి కీలక భేటీ, నాగార్జునసాగర్లో ఇష్యూ జరుగుతుంది కదా,
ఈ ఈ విషయం మీద ఈ సిచ్యువేషన్లో సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టరు నిన్న ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకున్నారంట. దానికోసం చిన్న న్యూస్ వచ్చింది. పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికే. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు. జిఎస్టీతో వ్యవస్థ సులభతరం. 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి. నాసిన్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ప్రతి రూపాయి తిరిగి వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. రామరాజ్యంలో పన్నుల విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం. సో నిన్న మోదీ గారు మాట్లాడారు లేపాక్షిలో, వీరభద్రస్వామి ఆలయంలో ఉన్నప్పుడు ఈ మాట మాట్లాడారు. జిఎస్టీతో వ్యవస్థ సులభతరం అవుతుందని, 10 ఏళ్లలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కలిగిందని చెప్పారు. సో ఇది ఎంతవరకు అప్లికేబుల్ అయితే చూడాలి. ఎందుకంటే పేదోడు పేదోడుగానే ఉంటాడు, గొప్పవాడు మాత్రం ఇంకా గొప్పవాడు అవుతూనే ఉన్నాడు. అదేదో సినిమాలో చెప్పినట్టు తమ్మినేని వీరభద్రానికి తీవ్ర అస్వస్థత, విషమంగా ఆరోగ్యం, ఐఐటీలో చికిత్స. 4 అటవీ అధికారుల సస్పెన్షన్. 2 పులుల మృత్యువాత నేపథ్యంలో వేటు. అధికారుల నిర్లక్ష్యమే ఘటనలకు కారణమని సీఎఫ్ నివేదిక. ఈనాడు కథన స్పందన కరెక్టే. అంటే ఫారెస్ట్ ఆఫీసర్లు అంటే ఫారెస్ట్ను మాత్రమే సంరక్షించాలి. ఐవాలో ట్రంప్ జయబేరి. రిపబ్లికన్ ప్రైమరీలో 51% ఓట్లు. పోటీ నుంచి వైదొరిగిన వివేక్ రామస్వామి. మాజీ అధ్యక్షుడికి మద్దతు ఇస్తానని వెల్లడి. ఐవాలో ట్రంప్ జయబేరంట, ట్రంప్ గెలిచారంట. విస్తృత ధర్మాసనానికి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై భిన్న తీర్పులు ఇచ్చిన 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. 17A ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బోస్ అభిప్రాయంతో నివేదించిన జస్టిస్ వేలా ఎం త్రివేది పాత నేరాలకు సెక్షన్ 17A వర్తించదని స్పష్టీకరణ. కేసును సీజేఐకి నివేదించాలని ధర్మాసనం నిర్ణయం. సో ఇది ఈ టర్మినాలజీ మనకు అర్థం కాదు. ఫస్ట్ థింగ్ కోర్టు టర్మినాలజీ. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై భిన్న తీర్పులు ఇచ్చిన 2 సుప్రీంకోర్టు, అంటే ఇద్దరు డిఫరెంట్ తీర్పులు చెప్పినారు అన్నమాట. 17A ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న జస్టిస్ ఆయన చెప్పిన మాటను జస్టిస్ బేలా ఏం చేసిన ఆయనను బ్రేక్ చేసింది. సో ఈ 2 తీర్పులు మళ్ళీ క్లాష్ అయినాయి. సో దీన్ని మళ్ళీ వాయిదా పడుతుంది. ఇది ఈ కోర్టు పనితీరు ఇట్లుంటుంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు. ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా నియామకం. వైకాపాపై పోరుకు సిద్ధమైన కాంగ్రెస్. అన్నతో ఢీ కొట్టనున్న చెల్లి. విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల వివరాలు ఇవ్వండి. నేటి సాయంత్రం వరకే గడువు. అన్ని శాఖలకు సీఎస్ ఆదేశం. పదవి విరమణ చేసి ప్రభుత్వంలో పలు హోదాల్లో కొనసాగుతున్న వారిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంతకుముందు ఆఫీసర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీద విచారణ జరిపించి వారి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరినీ మీద ఏదైతే దాన్ని ఏమంటారు ఎంక్వైరీ లాంటిది వేసి మరి ఏం చేస్తారు అనేది చూడాలి. అన్ని శాఖల్లో వారి డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈనాడు పేపర్ టుడే ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్.